కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కలవరంపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల హాస్టల్ వాష్రూముల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ తెలిపారు. ఆరోపణలు వచ్చిన వారి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని పరిశీలించామని తెలిపారు. అయితే ఎలాంటి నేరం రుజువయ్యే విధంగా ఆధారాలు లభించలేదన్నారు. అమ్మాయిలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాష్రూముల్లో సీక్రెట్ కెమెరాలున్నాయని ఆందోళనకు దిగటంతో ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. అటు మంత్రి నారా లోకేష్ కూడా ఘటనపై ఆరా తీశారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీక్రెట్ కెమెరాల ఘటనపై అటు పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న సాయంత్రం లేడీ హాస్టల్ వాష్రూంలో హిడెన్ కెమెరా బయటపడినట్లు విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. బాలికల హాస్టల్ వాష్రూంలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయంటూ వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ని పోలీసులు ప్రశ్నించారు. అతడి ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుట లేకగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమి జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు, పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనే తగారు హోమ్ మినిస్టర్ బయటకి రండి, వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వెయ్యండి, నిజాలు తెలుసుకోండి. ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి, బయటకు రండి, వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది? గంజాయిలు అమ్ముతున్నారా? మత్తు పదార్థాలు అమ్ముతున్నారా? ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి, కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే పొగ, నిప్పు లేదే పొగ రాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలుసు, తెలిసి మభ్య పెడుతున్నారు. మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి. లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. తెల్లవారు 4 గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీలో? వాళ్ళకి 9 మాసాలు మోసి వాళ్ళని కని వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు. ఎందుకండి? కాలేజీలు మోసేసుకోండి, కాలేజీ యాజమాన్యం రండి, బయటికి రండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్రేటర్స్ ఎవరు అని కనిపెట్టి ఇలాంటి పని చేసిన వాళ్ళని సెపరేట్లీ దేవుడు ప్రాక్టుకు వాళ్ళపైన సీరియస్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాము. గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. దాంట్లో ఏ చిన్న మెటీరియల్ ఎక్కడ ఉన్నటువంటి స్టూడెంట్కి సంబంధించి కానీ ఏదైనా కానీ ఉంటే కూడా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఎంత తీవ్రంగా ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది
నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ NLJD అనేటువంటి ఒక ఆపరేటర్స్ తో కూడా మేము దీన్ని సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది.